Hey guys, what's up? This is Chandana. Welcome back to my channel Golden Girl Chandu. I hope everyone are doing good. Andaru ela unnaro em chestunaro comment section lo cheppeyandi. So ee roju nenu mee andarito share cheskoboye video vachesi how do I remove my facial hair ani cheppi. It's a very very important topic to girls, women and everybody out there. So basically ఇదివరకు ఇన్ ద సెన్స్ వెన్ ఐ స్టార్టెడ్ రిమూవింగ్ మై ఫేషియల్ హెయిర్ ఇట్ వాజ్ అరౌండ్ నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట నా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడము. సో నా ఐబ్రోస్ అప్ లిప్ చిన్ని మాత్రమే చేయించేదాన్ని, చీక్స్ పార్ట్స్ అసలు టచ్ చేసేదాన్ని కాదనమాట. నాకు ఎక్కువ గ్రోత్ కూడా ఉండేది కాదు చీక్స్ పైన, బట్ చిన్న అండ్ అప్పర్ లిప్ అయితే చాలా హెవీగా ఉండేది. ఈవెన్ ఐబ్రోస్ కూడా నాకు చాలా హెవీగా ఉంటాయన్నమాట. సో అలా చేయించుకునేదాన్ని, బట్ యూనో వన్స్ అది స్టార్ట్ అయ్యాక మనకు చాలా టఫ్ అండి వదిలేయడం మధ్యలో, బికాస్ వీ కాంట్ టేక్ ఇట్. మనకు కొంచెం హెయిర్ వచ్చినా కానీ మనము అస్సలు తీసుకోలేమన్నమాట. మన ఫేస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలని అనుకుంటాం మనము. సో ఒక్కసారి అలవాటు స్టార్ట్ అయితే వీ కాంట్ క్విట్ అన్నమాట మధ్యలో. సో నాకు కూడా అలానే అయింది. దెన్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు వరకు ఇట్స్ ఫైన్, లైక్ నేను పార్లర్కి వెళ్ళేదాన్ని టైం ఉండేది బేసిక్గా. ఎప్పుడైతే కాలేజ్కి వెళ్ళేంత వరకు ఇట్స్ ఫైన్, నాకు టైం దొరికేది నేను వెళ్ళి చేయించుకునేదాన్ని. బట్ వన్స్ నేను జాబ్లో జాయిన్ అయ్యాక నాకు అస్సలు టైం దొరికేది కాదు, ఏదున్నా నేను ఇంట్లోనే చేసుకోవడానికి ప్రిఫర్ చేసేదాన్ని. సో అలా ఇట్స్ స్టార్టెడ్ అన్నమాట, లైక్ నా అంతకు నేను ఇంట్లో చేసుకోవడం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు కూడా నేను థ్రెడ్డింగ్ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైతే నేను ఐబ్రోస్ చేయించుకుంటున్నా కానీ నేను అప్పర్ లిప్ అండ్ చిన్ థ్రెడ్డింగ్తో చేయించుకుంటాను. మన గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. యూనో వన్స్ అ వైల్ మనం అట్లీస్ట్ థ్రెడ్డింగ్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్. సో అందుకనే నేను థ్రెడ్డింగ్ కూడా ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ఇంట్లో నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసి నా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తాను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్గా హెయిర్ గ్రోత్ అందరికీ ఉంటుంది ఫేస్ పైన, కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ పీరియడ్లో. బికాస్ మన హార్మోన్స్ అన్నీ మారుతూ ఉంటాయి, బికాస్ ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటుంటాం కాబట్టి ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో నేను కూడా అదే చాలా ఫేస్ చేస్తున్నాను. దట్ లాక్డౌన్ మనం బయటకు వెళ్ళే పొజిషన్ లేదు. అండ్ వన్ మెయిన్ థింగ్ ఏంటంటే మన స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది, యూ కాంట్ ఈవెన్ టేక్ అ పెయిన్ అన్నమాట. థ్రెడ్డింగ్ పెయిన్ కూడా మనం తీసుకోలేము బేసిక్గా, ఇట్స్ ట్రూ. సో ఏదున్నా సింపుల్ మెథడ్స్ తోటి మనము నీట్గా ఉండడానికి ట్రై చేయాలి ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో. అండ్ మనకు మనం హర్ట్ చేసుకోవద్దు బేసిక్గా, సింపుల్గా తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో మీ అందరికీ చూపించేస్తాను. సో నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వీట్ అండి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోడక్ట్, ఇలా వస్తుంది. సో ఇఫ్ యూ క్యాన్ సీ ఒక బ్లేడ్ పెద్దగా ఇచ్చారు అండ్ దిస్ సైడ్ చిన్నగా ఇచ్చారు. సో ఇది మనము చీక్స్కి దానికి వాడుకోవచ్చు అన్నమాట. ఈ పెద్ద బ్లేడ్ ఏదైతే ఉందో అది మనము చీక్స్ అప్పర్ లిప్ చిన్ ఫోర్ హెడ్ ఇవన్నిటికి ఫ్లెక్సిబుల్గా వాడుకోవచ్చు అన్నమాట. లైక్ యూ నో మనకు కట్ అవుతుంది ఆ టెన్షన్ ఏది ఉండదు, లైక్ సింపుల్గా మనము తీసేసుకోవచ్చు. సో ఈ చిన్న బ్లేడ్ వచ్చేసి ఐబ్రోస్ కోసం అండి. యూనో కింద పార్ట్ ఐబ్రో ఏదైతే ఉందో అది షేప్ చేసుకోనికి అన్నమాట. నాకైతే ఇది చాలా ఫ్లెక్సిబుల్ అనిపిస్తుంది, ఎక్కడ మనకు కట్ అనేది ఉండదు. అండ్ డెఫినెట్లీ ట్రిమ్ చేస్తుంది, పైన పైన హెయిర్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ, ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అర్జెంట్గా, ఐబ్రోస్ ఉన్నాయి, అప్లిప్ ఉన్నాయి, తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తీసుకున్న హెల్ప్ అలాట్ అండి. ఇది నాకు చాలాసార్లు హెల్ప్ అయ్యిందనమాట చాలా సిచ్యువేషన్స్లో. సో ఐ రికమెండ్ ఎవ్రీబడి దిస్. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ అలా ఉంటుంది. అండ్ దీనికి ఇంకొక క్యాప్ లాగా వస్తుంది, అది హ్యాండ్స్కి యూనో ప్రైవేట్ ఏరియాస్ కోసం అన్నమాట. సో నాకు అది అంతగా
ఎక్కువ అవసరం రాలేదు కానీ ఈ బ్లేడ్ మాత్రం చాలా అంటే చాలా అవసరం వచ్చింది. లైక్ యూనో చాలా ఎక్కువగా యూజ్ చేస్తానన్నమాట ఇది. అండ్ ఎవ్రీబడీ అందరికీ బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది. ఎవరైతే పెయిన్ తీసుకోలేరో అండ్ ఎవరికైతే నా వల్ల కాదు, యూనో థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ ఇవన్నీ నా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. బట్ యా డెఫినెట్లీ ఇది ట్రిమ్ మాత్రమే చేస్తుంది. లైక్ లోపల హెయిర్ని మొత్తం రిమూవ్ చేయదు కాబట్టి మనకు వితిన్ 2-3 డేస్లో మళ్ళీ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ మీ ఓపికను బట్టి. మీరు 3 డేస్కి ఒకసారి నేను చేసుకుంటాను పర్లేదు అని అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో ఇది ఎలా యూజ్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ బిఫోర్ యూజింగ్ ఎనీథింగ్, లైక్ ఇది ఒకటే అని కాదు వేరే ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఫేస్ వాష్ చేసుకొని ఆల్రెడీ వచ్చాను కాబట్టి డైరెక్ట్ ఇది ఎలా యూజ్ చేస్తారో ఫేస్ మీద చూపించేస్తాను. అండ్ రీసెంట్గానే నేను నా చీక్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో ఇప్పుడు ఎంత హెయిర్ వస్తుందో. ఎంతవరకు క్యాప్చర్ చేసిందో ఇది, లెట్ మీ షో యూ ఆల్ ద హెయిర్. చాలా తక్కువ హెయిర్ వచ్చిందండి. బేసిక్గా నేను రీసెంట్గానే తీసుకున్నాను కాబట్టి మా ఎక్కువగా రాలేదు. అండ్ నేను ఈ వీటిది జస్ట్ ఫోర్ హెడ్ ఐబ్రోస్, చీక్స్కి మాత్రమే యూజ్ చేస్తాను. అప్పర్ లిప్ అండ్ చిన్కి నేను యూజ్ చేయను ఎందుకంటే నాది అప్పర్ లిప్ అండ్ చిన్ చాలా హెయిర్ గ్రోత్ ఎక్కువ అనమాట కంపేర్ టు మై చీక్స్ అండ్ ఆల్. నాకు అప్పర్ లిప్ చిన్ చాలా ఎక్కువ అనమాట. సో నా ట్రిమ్మింగ్ అంతా ప్రిఫరబుల్ అనిపించదు ఎందుకంటే వితిన్ 1 డేలోనే మళ్ళీ నాకు రీగ్రోత్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకనే నేను ఇది ఓన్లీ చీక్స్కి అండ్ ఫోర్ హెడ్కి ఐబ్రోస్కి యూజ్ చేస్తాను. అండ్ వేరే ప్రోడక్ట్స్ వచ్చేసి నా అప్పర్ లిప్ అండ్ చిన్కి యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంది అవి నా వేరే ప్రోడక్ట్స్ వచ్చేసి కొంచెం టైం టేకింగ్ అంటే ఒక యూనో ఒక 5-10 మినిట్స్ పడుతుంది అనమాట దాంతో క్లీన్ చేసుకోనికి. సో ఒక 5-10 మినిట్స్ పడుతుంది అనమాట దాంతో క్లీన్ చేసుకునేకి. ఇది మాత్రం వితిన్ 2 మినిట్స్లో క్లీన్ అయిపోతుంది. బట్ ఎనీ టైం చాలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇది యూజ్ చేసేస్తానమాట అప్పర్ లిప్ అండ్ చిన్కి. బట్ టుడే ఐ వాంట్ టు షో యూ ఆల్ మై అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో కాబట్టి ఇది యూజ్ చేయట్లేదు నేను. సో నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది. అండ్ ఇది ఎవరైతే ఐబ్రోస్కి యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి, షేప్ అవుట్ చేసుకోకండి. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని ఓన్లీ ఎక్స్ట్రా హెయిర్ని మాత్రమే రిమూవ్ చేయండి. షేప్ చేయడానికి ట్రై చేయకండి ఫస్ట్ టైమే, ఎందుకంటే షేప్ అవుట్ అయిందంటే మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను కూడా ఎప్పుడు షేప్ చేయడానికి ట్రై చేయలేదు ఇప్పటి వరకు. నేను నా ఎక్స్ట్రా హెయిర్ని మాత్రమే రిమూవ్ చేస్తాను, అది కూడా చాలా జాగ్రత్తగా రిమూవ్ చేస్తాను అనమాట. సో యా, ఐ హోప్ నా ఫేస్ పైన హెయిర్ యూనో నా చీక్ పైన హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోడక్ట్. నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్. ఇది అప్లియేటర్ అంటారండి. లైక్ ఐ హోప్ ఎవ్రీబడి నోస్ దిస్. సో దీని రివ్యూ నేను ఆల్రెడీ ఇచ్చానమాట నా ఛానల్లో. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దీనివల్ల యూజెస్ ఏంటో చెప్తాను, బట్ ఇప్పుడు నేను యూజ్ అయితే చెయ్యను. సో ఇదేంటంటే మన హెయిర్ని ప్లగ్ చేస్తుంది అనమాట, ట్రిమ్ కాదు ప్లగ్ చేస్తుంది. సో ఇట్ ఆల్మోస్ట్ లోపల నుంచి రూట్స్ నుంచి ప్లగ్ చేస్తుంది కాబట్టి మనకు హెయిర్ గ్రోత్ అనేది అంత త్వరగా రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఈజీలీ మనకు ఒక 10 డేస్ వరకు క్లీన్గా ఉంచుతుంది అనమాట ఇది వాడితే. అండ్ ఇది పెయిన్ఫుల్ కాదు అని మాత్రం నేను చెప్పాను. ఇట్స్ లిటిల్ బిట్ పెయిన్ఫుల్ ఓన్లీ, కొంచెం పెయిన్గా ఉంటుంది తీసుకునేటప్పుడు. బట్ మనకు అలవాటు అయిపోతే మాత్రం చాలా మంచి ప్రోడక్ట్ అండి నాకు తెలిసి. ఒకవేళ ఈరోజు చేసుకున్నారంటే 10 డేస్ వరకు మీరు ఇంకా ఫ్రీ అనమాట అప్పర్ లిప్ అండ్ చిన్కి. సో ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తాను. అండ్ మార్కెట్లో ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా రకాలు అప్లియేటర్స్ ఉన్నాయి, బట్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇదేం లేదు, మనము ఇలా ఆన్ చేస్తే ఇలా వస్తుంది. దెన్ ఇక్కడ ఉన్న దాంతో
ఇక్కడున్న దాంతో సో ఇక్కడున్న దాంతో మన హెయిర్ అనేది ప్లక్ అవుతుంది అన్నమాట. ఇట్స్ లిటిల్ పెయిన్ బట్ చాలా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ట్రిమ్మర్లాగా అస్సలు కాదు, రూట్స్ నుంచి ప్లగ్ చేస్తుంది కాబట్టి చాలా అంటే చాలా క్లీన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇప్పుడైతే నేను యూజ్ చేయను బికాజ్ నా స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోయింది డ్యూరింగ్ దిస్ ప్రెగ్నెన్సీ. అస్సలు వాడట్లేదు ఈ ప్రోడక్ట్ని నేను, ఐదర్ వీట్ ట్రిమ్మర్నైనా వాడుతున్నాను ఆర్ నా నెక్స్ట్ ప్రోడక్ట్ అయినా వాడతాను అన్నమాట. సో అందుకే జస్ట్ చూపిస్తున్నాను ఇది కూడా వాడేదాన్ని అని చెప్పి. బట్ రైట్ నౌ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్. అండ్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో దిస్ ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. నాకు తెలిసినంత వరకు పెయిన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, యూ కాన్ టేక్ ఇట్ అన్నమాట. అంతే, మీకు లేదు పర్లేదు నేను ఆ పెయిన్ తీసుకోగలుగుతానంటే వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి. సో యా, దిస్ ఇస్ మై సెకండ్ ప్రోడక్ట్. థర్డ్ వన్ ఈజ్ మై ఫేవరెట్ అండ్ ఇది కూడా కొంచెం పెయిన్ బట్ రియలీ ట్రస్ట్ మీ సూపర్ టూపర్ కూల్ ప్రోడక్ట్ అన్నమాట. వీట్ స్ట్రిప్స్ అండి, వీట్ స్ట్రిప్స్. ఇవి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ అలోవెరా ఉంది, రోజ్ ఉంది అండ్ నేను రెగ్యులర్ది తీసుకున్నాను. సో ఇది నేను బేసిక్గా హ్యాండ్స్కి లెగ్స్కి ఎక్కువగా వాడను, నా అప్పర్ లిప్ చిన్కి మాత్రమే వాడతాను అన్నమాట. నాకు ఎందుకో చాలా నీట్గా హెయిర్ రిమూవ్ అయిపోతుందని అనిపిస్తుంది వీట్ స్ట్రిప్స్ తోటి. ఒక్కసారి యూనో అలా పట్టి పీకేస్తే ఫినిష్, క్లీన్ అయిపోతుంది. సో నేను స్ట్రిప్స్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. సో మోస్ట్లీ నేను నా ఫేస్కే వాడతాను కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను. అండ్ చిన్కి ఈ సైజ్ ప్రిఫర్ చేస్తానన్నమాట, సంథింగ్ లైక్ దిస్ ఇలా. యా, సో క్లెన్జింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అవ్వాలి మీ ఫేస్. సో పౌడర్ అండి, ఎనీ పౌడర్, లైక్ మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా యూజ్ చేయండి. నేనైతే పౌండ్స్ యూజ్ చేస్తున్నాను. సో పౌడర్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, అది మరీ అంత అతుక్కోకుండా మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది అన్నమాట. కొంచెం పెయిన్ తగ్గిస్తుంది అన్నమాట. అండ్ అప్లికేటర్తో పోల్చుకుంటే ఇది వితిన్ సెకండ్స్లో క్లీన్ అయిపోతుంది. బట్ బోత్ ఆర్ బెస్ట్ రిజల్ట్స్. Let me show you all how I use. పౌడర్ పెట్టడం వల్ల ఏంటంటే మీకు ఒకవేళ స్వెట్ వచ్చినా కానివ్వండి, లేకపోతే ఆయిల్ ఉన్నా కానివ్వండి, హెల్ప్ అవుతుందన్నమాట ఈజీగా రిమూవ్ అవ్వడానికి. స్వెట్ వస్తే మాత్రం నీట్గా క్లీన్ చేసుకొని మాత్రమే వీట్ స్ట్రిప్స్ యూజ్ చేయండి, లేకపోతే స్కిన్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మన ఫేస్ ఎంత డ్రైగా ఉంటే అంత మంచిది. సో నేను పౌడర్ మొత్తం అప్లై చేసుకున్నాను. సో ఫేస్ని తడిగా కానివ్వండి, లేకపోతే ఆయిలీగా కానివ్వండి, అస్సలు ఉంచుకోకండి తీసుకునేటప్పుడు, ఎందుకంటే చాలా పెయిన్ వస్తుంది. కొంచెం డ్రైగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇలా పౌడర్ అప్లై చేసుకొని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. సో స్ట్రిప్ అనేది ఇలా ఉంటుంది. ఇలా పెట్టుకున్నాక ఒక 1-2 సెకండ్స్ బాగా రబ్ చేయండి. లైక్ యూనో వ్యాక్స్ అనేది మంచిగా మన స్కిన్కి అతుక్కోవాలన్నమాట. సో యా, ఎప్పుడు పుల్ చేసేటప్పుడు కింద నుంచి పుల్ చేయండి అండ్ ట్రై టు హోల్డ్ యువర్ స్కిన్ అన్నమాట. స్కిన్ ఎప్పుడు టైట్గా ఉండాలి, లూజ్గా ఉందంటే స్కిన్ కట్ అయిపోతుంది. సో ఎప్పుడు ఇటు సైడ్ రిమూవ్ చేసినప్పుడు ట్రై టు పుట్ ఇలా
ఇలా పెట్టడం ఇలా పెట్టి తీయడం నేర్చుకోండి. సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, పెయిన్ కూడా ఉండదు మనము మన స్కిన్ని టైట్గా పెట్టి తీసామంటే. సో హెయిర్ సో చూసారు కదా, ఒక్కటేసారికి ఈ పార్ట్ అంతా క్లీన్ అయిపోయింది నాకు. ఇఫ్ యూ క్యాన్ సీ హియర్ యా చీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో యా ఇంత హెయిర్ ఉందన్నమాట నా అప్పర్ లిప్ పైన, ఒక్క సైడ్ మాత్రమే. లెట్ మీ డూ ది అదర్ సైడ్. చాలా హెయిర్ ఉంది, ఐ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఇది ఒకటేసారి పోదు. సో సెకండ్ టైం నేను ఫ్రెష్ స్ట్రిప్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా యూనో చిన్న చిన్న హెయిర్ ఉంటే ఇది క్లీన్గా రిమూవ్ అయిపోతుందని. సో యా మోస్ట్లీ అక్కడే ఎక్కువగా ఉంటాయండి నాకు హెయిర్, సో అందుకే అక్కడే ప్రిఫర్ చేస్తున్నాను. సో అంతగా ఏం లేదు ఈ స్ట్రిప్కి, ఆల్మోస్ట్ ఆ స్ట్రిప్కి మొత్తం వచ్చేసాయి నా హెయిర్. సో యా నా ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది, క్లీన్ అయిపోయింది నా ఫేస్ బేసిక్గా. సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే, మనకు వీట్ స్ట్రిప్స్లోనే ఇలా వస్తుంది అన్నమాట. ఎందుకంటే చూసారు కదా ఎంత స్టిక్కీగా ఉందో నా స్కిన్, ఎంత క్లీన్గా రిమూవ్ చేసుకున్నా ఈ స్టిక్కినెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది అన్నమాట రిమూవ్ చేశాక. సో మనకు ఇలా ఒక ఆయిల్ పేపర్ ఇస్తారు, దాంతో మనం మన ఫేస్ని క్లీన్ చేసేసుకుంటే ఆ స్టిక్కినెస్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది ఆయిల్ పేపర్. సో దీంతో నా అప్పలిప్ చిన్ని క్లీన్ చేసేసుకుంటాను. సో చాలా అంటే చాలా క్లీన్ అయిపోయింది, మీకు ఇక్కడే అర్థమైపోతుంది ఎంత క్లీన్ అయిందో. సో మనము
వ్యాక్సింగ్ యూనో వ్యాక్సిన్ స్ట్రిప్స్ యూస్ చేసినప్పుడు కానివ్వండి, థ్రెడింగ్ చేయించినప్పుడు కానివ్వండి, ఏదైతే హెయిర్ ప్లక్ అవుతుందో డెఫినెట్గా ఆ ఒక 3-4 hours వరకు అయితే మన యూనో దిస్ పార్ట్ రెడ్గా అవుతుంది అండ్ స్వెల్లింగ్ కూడా లైట్గా వస్తుంది అన్నమాట. సో మీరు ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఆర్ పార్టీస్కి వెళ్ళే ముందు చేసుకున్నారనుకోండి, మన ఫేస్ ఇలా కనిపిస్తుంది, రెడ్ రెడ్ పింక్ పింక్గా కనిపిస్తుంది. సో అస్సలు అడ్వైజబుల్ కాదండి ఫంక్షన్స్కి పార్టీస్కి ఒక యూనో మేకప్ అయ్యే ముందు చేసుకోవడం ఇలాంటివి. ఏదన్నా ముందు రోజు నైట్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ముందు రోజు నైట్ చేసుకుంటే కొంచెం మీ స్కిన్కి కూడా బ్రీతింగ్ ఉంటుంది, అది కొంచెం రిలాక్స్ అవుతుంది. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు కనుక మేకప్ వేసుకున్నా దాన్ని మంచిగా సెటిల్డ్ అవుతుంది అన్నమాట. సో అందుకనే ఎప్పుడూ ఫంక్షన్స్కి ముందు కానివ్వండి, ఆర్ ఎల్స్ అలా చేసుకోకండి. బెస్ట్ టైం టు డూ దిస్ ఈస్ నైట్ టైమ్స్. మీరు వచ్చేసుకొని హ్యాపీగా పడుకున్నారంటే మార్నింగ్ కల్లా మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను, ఇప్పుడు కూడా నేను నైటే షూట్ చేస్తున్నాను. సో యా, మొత్తం క్లీన్ అయిపోయింది. నౌ యూ కెన్ సీ అసలు స్టిక్కీగానే ఉండదు. సో దీస్ ఆర్ ద 3 products విచ్ ఐ యూస్ టు రిమూవ్ మై ఫేషియల్ హెయిర్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తాయండి 3 products. అండ్ వీట్ వచ్చేసి 1000 rupees రేంజ్లో ఉంటుంది. అండ్ అప్లికేటర్ కొంచెం కాస్ట్లీ అండి, బట్ యూనో దాంట్లో చాలా డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ అప్పర్ లిప్ ఒకటే కాదు, అండర్ ఆర్మ్స్ చేసుకోనికి, హ్యాండ్ లెగ్స్ ఇవన్నీ రిమూవ్ చేసుకోనికి కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ లాగా ఉంటాయన్నమాట. సో దాని లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడండి దాని అది ఎలా యూజ్ చేస్తారో మీకు అర్థమవుతుంది. బట్ నేను జస్ట్ అప్పర్ లిప్కి ఏదైతే యూజ్ చేస్తారో అది మాత్రమే చూపించాను ఈ వీడియోలో. సో అది కూడా అది కొంచెం క్లిప్స్ అన్నిటికన్నా వెరీ రీజనబుల్. అండ్ ఒక్క బాక్స్ తెచ్చుకున్నారంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఓన్లీ ఆన్ ఫేస్, ఒక్క బాక్స్ ఈజీగా మీరు ఒక 10 times వరకు యూజ్ చేయొచ్చండి. 10 times వరకు ఆ స్ట్రిప్స్ మనకు పనికొస్తాయన్నమాట. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199 rupees. 199 rupees మనం ఒక 10-15 times వాడుతున్నామంటే ఒక్క స్ట్రిప్ మనకు వన్స్ చాలన్నమాట. యూనో అప్పర్ లిప్ చిన్ వాళ్ళకి అండ్ ఎవరికైతే హెయిర్ గ్రోత్ తక్కువ ఉందో అసలు ఆ 1 strip కూడా పట్టదు, హాఫ్ స్ట్రిప్లో అయిపోతుంది. నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి ద హోల్ స్ట్రిప్ ఐ విల్ బీ యూజింగ్ అనమాట. నేను చిన్న చిన్న హెయిర్ని కూడా వదలను, డబుల్ టైం తీస్తాను కాబట్టి నాకు 1 strip ఖచ్చితంగా పడుతుంది. సో ఫస్ట్ నేను ఇది క్లీన్ చేసేసుకుంటాను. సో ఇలా చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ తోటి మసాజ్ చేసేసుకుంటాను నా స్కిన్ని, ఎందుకంటే రెడ్నెస్ చాలా రెడ్గా అయిపోతుంది అండ్ స్కిన్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ కొంచెం ఈ ఐస్ క్యూబ్స్ వల్ల మనకు కొంచెం రిలాక్స్ అయిపోతుంది అన్నమాట స్కిన్. సో మోస్ట్లీ నాకు ఇక్కడే కాబట్టి ఈ పార్ట్ ఒక్కటే చేసుకుంటాను నేను. సో వైప్ ఒక ఫ్రెష్ నాప్కిన్ తోటి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను నా ఫేస్ని. అండ్ మీరు ఈ స్కిన్ మీరు ఎప్పుడైతే హెయిర్ రిమూవ్ చేయాలనుకున్నా దాని ముందే క్లెన్జింగ్ అయిపోతుంది కాబట్టి నేను మళ్ళీ ఏం క్లెన్జింగ్ చేసుకోవట్లేదు. యూ హ్యావ్ టు డూ క్లెన్జింగ్ బిఫోర్ యూ రిమూవ్ యువర్ హెయిర్. ఏదైనా డర్ట్ ఉన్నా కానివ్వండి, ఆర్ ఎల్స్ యూనో ఎనీథింగ్ మనకు క్లీన్గా అవుతుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ నా హెయిర్ అంతా క్లీన్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ నా ఫేషియల్ హెయిర్ అంతా వెళ్ళిపోయింది అండ్ కొంచెం ఫ్రెష్ లుక్ ఇస్తుంది కదా. సో దీని తర్వాత ఐస్ క్యూబ్తో నేను మసాజ్ చేసేసుకున్నాను అండ్ క్లెన్జింగ్ కూడా అయిపోయింది కాబట్టి నా టోనింగ్ పార్ట్ అనమాట. మీ దగ్గర ఏదైనా యూనో కూలింగ్ టోనర్స్ ఉంటే అవి యూజ్ చేయండి, చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. నేను మోస్ట్లీ న్యూట్రోజెనియా నుంచి డీప్ క్లీన్ బ్లాక్ హెడ్స్ ఎలిమినేటింగ్ కూలింగ్ టోనర్ని వాడతాను అనమాట. ఇది కాకపోతే బయోటెక్ హనీ టోనర్, హనీ వాటర్ని కూడా వాడుతాను, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇది వాడుతున్నాను. సో ఇలాంటి కాటన్ ప్యాడ్ తీసుకోండి
అండ్ రబ్ చేయకండి స్కిన్ పైన, జస్ట్ ట్యాప్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడే హెయిర్ రిమూవ్ చేస్తుంటారు కదా, ఈ టోనర్ ఇన్ కేస్ మీ స్కిన్ ఎక్కడైనా కట్ అయినా కానివ్వండి, ఆర్ ఎల్స్ యూనో ప్లక్ అవ్వడం వల్ల అక్కడ చిన్న ప్యాచ్ లాగా ఉన్నా కానివ్వండి, కూలింగ్ టోనర్స్ అనేవి దాన్ని కవర్ చేసేస్తాయన్నమాట. సో ఇలా ట్యాప్ చేస్తూ క్లీన్ చేసుకుంటూ ఉండండి. చిన్న చిన్న హెయిర్ వచ్చేసింది, అక్కడక్కడ మిగిలిపోయిన హెయిర్ కూడా వచ్చేసింది నాకు. బట్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ గాట్ క్లీన్డ్. సో టోనింగ్ అయిపోయాక కొంచెం అది ఫుల్ ఆరిపోవాలన్నమాట, మన టోనర్ అంతా మన స్కిన్ లోపలికి వెళ్ళిపోవాలి. సో యా, చూసారు కదా, సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఎనీ నైట్ క్రీమ్, మీరు ఏ నైట్ క్రీమ్ అయితే యూజ్ చేస్తారో ఆ నైట్ క్రీమ్ పెట్టుకోండి. నేనైతే మామర్త్ నుంచి నైట్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. సో నో ఎనీ ఫేస్ క్రీమ్, ఇట్స్ నాట్ ఓన్లీ నైట్ క్రీమ్, నైట్ క్రీమ్ అనే కాదు, మీ దగ్గర ఏ ఫేస్ క్రీమ్ మీరు యూజువల్లీ డైలీ ఏదైతే యూజ్ చేస్తారో అది యూజ్ చేయొచ్చు అన్నమాట. సో నేను మామా ఎర్త్ నైట్ క్రీమ్ని యూజ్ చేస్తాను కాబట్టి దాన్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఇలా పెట్టాక ట్రై టు డ్యాప్. ఏ ప్రోడక్ట్ అయినా మీరు రబ్ చేయకండి, బికాస్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యర్ స్కిన్. ట్యాప్ చేయడం నేర్చుకోండి. ఇలా ట్యాప్ చేస్తుంటే కూడా ప్రోడక్ట్ అనేది లోపలికి వెళ్తుంది అన్నమాట. రబ్ చేస్తే మన చేతులకు సగము అండ్ మన పైన స్కిన్ లేయర్కి ఉంటుంది, బట్ అది లోపలికి వెళ్ళదు. సో ఆల్ ది టైమ్ యూ ట్రై టు ట్యాప్ ఇట్. ట్యాప్ చేస్తేనే మంచిది. సో యా, ఐమ్ డన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ డూ. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ ఐ యూజ్ టు రిమూవ్ మై ఫేషియల్ హెయిర్. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో ఐఎమ్ డన్, నా ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది. చాలా నీట్ అనిపిస్తుంది ఇప్పుడు. ఐ హోప్ మీకు కూడా విజిబుల్గానే ఉంది అని అనుకుంటున్నాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో డిఫరెన్స్. అండ్ ఈ వీడియో డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను, బికాస్ చాలామంది ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు, యూనో ఫేషియల్ హెయిర్ వల్ల. సో నేనైతే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి నా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ మూడిట్లో ఐ కెన్ సే వీట్ స్ట్రిప్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్ ఇన్ కేస్ మీరు ఒక 10 డేస్ కోసం చూస్తున్నారు అంటే. బట్ పెయిన్ లేకుండా ప్రశాంతంగా నార్మల్గా రిమూవ్ చేయాలనుకుంటే మాత్రం వీట్ ట్రిమ్మర్ ఇస్ ఆల్సో ఎ బెస్ట్ ఆప్షన్. సో యా, ఐఎమ్ డన్ విత్ దిస్ వీడియో. ఐ హోప్ ఎవ్రీబడి లైక్ దిస్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అండ్ కమెంట్ చేయండి మీకు అనిపించిందో ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అట్లీస్ట్ కొంతమందికి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేశారంటే నెక్స్ట్ నేను ఎలాంటి వీడియో తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. సో డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.